పూర్తిగా అవుట్డోర్లో సహజ వాతావరణంలో రూపుదిద్దుకున్న తొలి తెలుగు చిత్రం సాక్షి. అంతకుముందు నట సామ్రాట్ అక్కిరేణి నాగేశ్వరరావు నటించిన మూగ మనసులు సినిమా అవుట్డోర్ షూటింగ్కు శ్రీకారం చుట్టినా అందులో కొంత భాగం స్టూడియోలోనూ తీశారు. అందుకే నిర్మాణపరంగా సాక్షి చిత్రం ఒక ప్రయోగం. హీరో కృష్ణ, విజయ నిర్మల తొలిసారిగా జంటగా నటించిన ఈ చిత్రంతో బాపు దర్శకుడిగా పరిచయమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పులుతిండి గ్రామం పరిసర ప్రాంతాల్లో సాక్షి చిత్రం షూటింగ్ జరిగింది. సినిమాలో ఎక్కడా కూడా ఒక్క సెట్టు కూడా కనిపించదు. కొబ్బరి తోటల మధ్య, కాలువగట్ల మీద, బల్లకట్టు పైన, ఇంటి అరుగుల మీద, ఇళ్లల్లో షూటింగ్ చేశారు. సాక్షి దర్శకుడిగా బాపుకు తొలి చిత్రం, నిర్మాతగా ముళ్ళపూడి వెంకటరమణకి మొదటి సినిమా. ఈ సినిమాలో బాపు పెట్టుబడి 10,000. ఆయన పినతండ్రి సత్యరాజు శేషగిరిరావు, నిర్మాత డూండి స్నేహితుడు సురేష్ కుమార్, ఈయన అసలు పేరు ఈడుపుగంటి ఆశీర్వాదరావు, చెరో 5,000 పెట్టుబడి పెట్టారు. ఇక రమణ వాటా విషయానికి వస్తే, తన మిత్రుడు ఏఎన్ఆర్ ఇన్వాల్వ్మెంట్ పరోక్షంగానైనా ఉండాలని సెంటిమెంట్తో ఆయన దగ్గర 5,000 అప్పుగా తీసుకుని ఆ మొత్తాన్ని తన వాటాగా జమ చేశారు. నందనా ఫిలిమ్స్లో ముళ్ళపూడి వెంకటరమణ మేనేజింగ్ పార్ట్నర్, నిర్మాతలుగా సురేష్ కుమార్, శేషగిరిరావు పేర్లు వేశారు. పెద్ద హీరోల జోలికి పోకుండా ఎదుగుతున్న హీరోతో సాక్షి సినిమా తీయాలని బాపు వెంకటరమణ నిర్ణయించుకున్నప్పుడు వారి మదిలో మెదిలిన హీరో కృష్ణ. ఎందుకంటే కృష్ణ తొలి సినిమా తేనె మనసులు, రెండవ చిత్రం కన్నె మనసులు. ఈ చిత్రాలకు రమణే రచయిత. ఎంతో దగ్గర నుంచి కృష్ణను పరిశీలించిన తర్వాత ఆయన బల్లకట్టు కృష్ణయ్య పాత్రకు ఎంపిక చేశారు. సాక్షి కృష్ణకు 5వ చిత్రం. ఆయనకు ఇచ్చిన పారితోషికం ఎంతో తెలుసా? 4,000 రూపాయలు. ఈ సినిమా కంటే ముందు విడుదలైన గూఢచారి 116, ఇద్దరు మొనగాళ్ళు చిత్రాల్లో ధీరోదాత్తుడైన హీరోగా నటించి పేరు తెచ్చుకున్న కృష్ణ సాక్షి సినిమాలో వాటికి భిన్నంగా పిరికివాడి పాత్ర పోషించడం విశేషం. విగ్గు లేకుండా న్యాచురల్ హెయిర్తో ఆయన నటించారు. హీరోయిన్ విజయ నిర్మలకు మాత్రం 6,000 ఇచ్చారు. పులిదిండిలో షూటింగ్ అంటే రాజమండ్రిలో ఆర్టిస్టులను టెక్నీషియన్లను ఉంచాలి. దీనివల్ల రోజు 80 కిలోమీటర్ల ప్రయాణం, అలసట, టైం వేస్ట్. అందుకే పులిదిండిలోనే క్యాంపు నిర్మించారు. కనుమూరి వెంకటరాజు ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో మిలిటరీ బ్యారెక్స్ టైప్లో 100 మందికి సరిపడే రూమ్స్ ఏర్పాటు చేశారు. 100 మంచాలు, పరుపులు కొనేశారు. వెంకటరాజు ఇంట్లో కృష్ణ, విజయ నిర్మల, విజయలలితలకు 3 గదులు ఇచ్చారు. కెమెరామెన్ సెల్వరాజుకు మాత్రం హౌస్ బోట్లో విడిది ఏర్పాటు చేశారు. యూనిట్ సభ్యులను తెల్లారే లేపడానికి ఓ సైరన్ ఏర్పాటు చేశారు. 25 రోజులు షూటింగ్ చేద్దామని ప్లాన్ చేశారు. అయితే ఆడుతూ పాడుతూ అందరూ పనిచేయడం వల్ల 19 రోజుల్లోనే వర్క్ పూర్తయింది. విజయ నిర్మల తల్లిగారు శకుంతలాదేవి చాలా కలుపుగోలు మనిషి. షూటింగ్ స్పాట్లో కుర్చీ వేసుకుని కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూ అందరినీ పలకరించేవారు. కిచెన్లోకి వెళ్ళి రోజు ఏదో ఒక స్పెషల్ ఐటెం తనే స్వయంగా చేసేవారు. మరో విషయం ఏమిటంటే, సాక్షి చిత్రం షూటింగ్ జరిగే నాటికి విజయశాంతి మరీ చిన్నపిల్ల. తన పిన్ని విజయలలితతో కలిసి షూటింగ్ స్పాట్కు వచ్చింది. స్పాట్లో అటు ఇటు పరిగెత్తుతూ ఆడుకునేది. భార్య పిల్లలను వదిలి ఇంత దూరం వచ్చిన టెక్నీషియన్లను నిర్మాత రమణ ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఇది బ్రాహ్మణుల కంపెనీ అయినా ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాల్సిందే. అంతేకాదు,
తేడాలు లేకుండా అందరికీ ఒకే రకమైన ఐటమ్స్ వండి వడ్డించేవారు. కృష్ణ విజయ నిర్మల పెళ్లికి పునాది పడింది సాక్షి షూటింగ్లోనే. అంతకుముందు వారిద్దరికీ పరిచయం లేకపోయినా ఈ సినిమా వారిద్దరినీ కలిపింది. సాక్షి విడుదలైన 2 ఏళ్ల తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 1967 జూలై 1న సాక్షి రిలీజ్ అయింది. సినిమా కోసం 2 లక్షల రూపాయలు ఫైనాన్స్ తీసుకున్నా వర్కింగ్ డేస్ తగ్గడంతో ఖర్చు కూడా తగ్గింది. కొత్తదనం కలిగిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. సినిమా 29 రోజులే ఆడింది, అయినా పెట్టుబడి వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.